పరమ పావనమైన కామకోటి పీఠాధిష్టాత్రేయన శ్రీ కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ, నిన్నటి వరకు 14 శ్లోకాలు విస్తారంగా వ్యాఖ్యానించుకోవడం జరిగినది. ఇందులో ఇంతవరకు ప్రతిపాదించిన విషయం, ముందు జగదంబ అంటే ఏమిటో వివరించారు. భవానీ అనే నామంతో ప్రారంభించినప్పుడే ఆ సత్పదార్థం ఏదైతే ఉన్నదో, సచ్చిదానంద రూపమైన పరబ్రహ్మనే ఇక్కడ సగుణ బ్రహ్మముగా ఉపాసన చేస్తున్నారు. అయితే బ్రహ్మము అనేది ఎప్పుడు కూడా మనోవాచామ గోచరము అనే మాటని మొదటి 2 శ్లోకాల్లో ప్రతిపాదన చేస్తూ, ఆ తర్వాత ఆ దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిద్దామన్నా అది పరమశివ దృంగ్మాత్ర విషయమని భావన చేసి, ఆయన తన తారణ కోసం అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించడం వర్ణించడం చేస్తూ, ఆ వర్ణన రూపంలో ఆ సగుణ బ్రహ్మము సంబంధించిన ఉపాసనా మర్మములన్నీ అందించారు. మంత్రపరమైన కుండలినీపరమైనటువంటి తత్వములు ఇస్తూ, అపర్ణాలత అనే భావాన్ని ఒక అద్భుతమైనటువంటి యోగపరంగా యాగపరంగా అన్వయించుకున్నాం, భక్తిపరంగా. ఆడ తర్వాత ఆ లతని ఆశ్రయించడం కల్పలతను ఆశ్రయించడమే అని, ఆ లతను తప్ప అన్యములను ఆశ్రయించవలసిన పని లేదని అనన్య భక్తిని చూపిస్తూ ఉన్న శరణాగతిని, అందులో భక్తుడు ఉండవలసినటువంటి ఆర్తిని కూడా వివిధ శ్లోకముల యందు ప్రస్తావన చేయడం జరిగింది. 13 శ్లోకంలో త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభే న నియమ త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థ వితరణి ఇతి ప్రాహు ప్రాంచకమలభవనాద్యాస్త్వయి మన సదాసక్తం నక్తం దివముచితమీషా అని కురుతత్. ఈ శ్లోకం చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం. నిన్ను విడిచి ఇంకెవరినైనా ఆశ్రయిస్తే నువ్వు ఇచ్చేదానికంటే గొప్ప ఫలములు వారిస్తారు అని చెప్పలేము. పైగా వారికంటే నీ ఆశ్రయం ఎందుకు గొప్పది అంటే, ఏమీ చేతకాన్ని వాడిని కూడా అనుగ్రహించగలిగేటువంటి కారుణ్య నైపుణ్యం నీ వద్ద ఉన్నది తల్లి అని శాస్త్రములు చెప్తున్నాయి. అందుకే బ్రహ్మాది దేవతలు చెప్తున్నారు అని శాస్త్ర ప్రమాణంతోనే శ్రద్ధాపూర్వకంగా అమ్మవారిని ఆశ్రయిస్తున్నాను అనే భావాన్ని చెప్తున్నారు. ఇక్కడ వరకు చెప్పినటువంటిది రూపవర్ణన శరణాగతి. ఇక అమ్మవారి యొక్క ఆ గృహిణీ తత్వాన్ని మిగిలిన శ్లోకాల్లో ఆవిష్కరిస్తున్నారు. అమ్మవారు జగన్మాత, తల్లి అనగానే ఇల్లాలే. అప్పుడు తండ్రి ఎవరు? పరమేశ్వరుడు. వారి ఇల్లు ఏది? ఈ సమస్తమైన భువనము వారి ఇల్లే. అయినప్పటికీ అమ్మవారికి ఒక నివాస స్థానం ఉంది, రాణివాసం ఉంది. అదేదంటే మహాకైలాసం. మహాకైలాస నిలయ మృణాల మృదు దొర్లత కదా, ఆ కైలాసానికి తీసుకువెళుతున్నారు మనల్ని. ఆ కైలాసం ఎలా ఉంది? పైగా గృహిణి ఎప్పుడూ కూడాను తన ఇంట్లో అతిథి అభ్యాగతులు వీళ్ళందరితో ఉంటున్నది. పైగా మహారాణి అయినప్పుడు ఆ సందడి మరింత ఉంటుంది. కైలాసం ఎలాంటి సందడితో ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ. స్ఫురన్ నానారత్న స్ఫటికమయ భిత్తి ప్రతిఫల త్వదాకారం చంచశిధర కళాసౌధ శిఖరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే తవాగారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి త్రిభువన మహారాజ గృహిణి. ఇందులో సంబోధనలోనే త్రిభువన మహారాజ గృహిణి అంటున్నారు. అంటే ముల్లోకాలకి మహారాజు ఎవరో ఆయన గారి ఇల్లాలు నువ్వు అన్నారు ఇక్కడ. ఇల్లాలు అంటే ఇల్లు కూడా ఉండాలి కదా. అసలు ఇంకా మాట్లాడితే ఇల్లాలే ఇల్లు, గృహిణి గృహముచ్యతే అని మాట ఉన్నది మనకి. ఇల్లాలు గొప్పతనమంతా ఇంటిని చూస్తే తెలిసిపోతుంది. అసలు అయ్యవారింటికి అంత గొప్పతనం అమ్మవారి వల్లే వచ్చింది. అసలు ఆయన ఇంటి వాడిని చేసింది కూడా ఆవిడే. లేకపోతే ఏమీ పట్టనటువంటి ఒక బైరాగిలాగా తపస్సు చేసుకుంటున్న ఆయనకి ఇంత సంసారం పట్టించింది ఆ తల్లి. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయే సమస్త సంహారక తాండవాయ. ఆయన పని ఎప్పుడు కూడా ప్యాకప్ చెప్పేద్దామని అనుకుంటూ ఉంటాడు ఆయన. సమస్త సంహారక తాండవాయ ఆవిడ వల్లనే ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయే. శంకరులే అర్ధనారీశ్వర స్తోత్రంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు తత్వాన్ని. అలాంటి పరమాత్మకి సృష్టికి ఉన్ముఖుణ్ణి చేస్తున్నది ఆ తల్లి. అందుకు ఆయనంటూ ఒక ఇంటాయన్ని చేసి ఇల్లంతా చూసుకునేటట్లుగా చేస్తూ నిర్వాకమంతా మళ్ళీ ఆవిడదే. ఇలాగా ఆయనకి ఇంత లంపటాన్ని తగిలించింది ఆ తల్లిట. అందుకు అటువంటి ఆ స్వామివారి యొక్క ఇల్లాలు ఆ ఇల్లు, ఈ రెండిటి యొక్క ఆ సమన్వయాన్ని ఇందులో ఎంత అద్భుతంగా చూపిస్తున్నారో చూడండి. ఇక్కడ స్ఫురన్ నానారత్న స్ఫటికమయ భిత్తి ప్రతిఫలత్వదాకారం ఈ భావన చూపించేటప్పుడు శంకరులు తప్ప ఇంకెవరు ఇలా భావించలేరేమో అనిపిస్తుంది. ఇది మామూలు కవిత్వం కాదు. ఆ భవనం ఎలా ఉన్నది? అమ్మవారి యొక్క భవనం నానారత్నములు పొదిగినటువంటి స్ఫటికమయమైనటువంటి గోడలతో ఉన్నటువంటి కైలాస భవనం అంట. అసలు కైలాసం అంటేనే శుద్ధధామం. అలాంటి కైలాసంలో భవనం ఉన్నది. ఆ భవనం శుద్ధ స్ఫటికమయంగా ఉన్నది.
మన కైలాసం అంటే మంచుకొండలు గుర్తొస్తాయి, అది కాదండి. మంచుకొండల కైలాసం కాదు, కైలాస లోకం వేరు. కైలాస లోకంలో కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం అని చెప్తున్నారు. అద్భుతమైన కైలాసం, అందులో విశాలమైనటువంటి భవనములు, అందులో స్వామివారి భవనము, శుద్ధ స్ఫటికమయమైనటువంటి భవనము, కల్పవృక్ష ఉద్యానవనాలు, కామధేనువులు ఎన్నో ఉన్నాయి. అందుకే శంకరులు శివానందరహరిలో చూపించిన కైలాసం కూడా ఇంత శోభగా ఉంటుంది. కామధేనువులు, కల్పవృక్షములు అన్నీ ఉంటాయట అక్కడ, రమ్యమైనదే ఆ కైలాస లోకం. అందులో ఈ రాణీవాసం ఉన్నదే, అంటే స్వామివారు అమ్మవారి యొక్క భవనం, అది స్ఫటికమయ భిత్తి. భిత్తి అంటే గోడలు, స్ఫటికమయమైనటువంటి గోడలతో ఉన్నాయి. అక్కడక్కడ అందముగా రత్నములు కూడా తాపి ఉన్నాయి. స్ఫురన్ నానారత్న, అనేక విధములైన రత్నములు తాపడం చేసి ఉన్నాయి. అలాంటి రమ్యమైనటువంటి స్ఫటికమయమైన గోడలట. ఆ గోడలన్నిట్లో అమ్మవారు ప్రతిఫలిస్తున్నారటండి. ఇది చూపిస్తున్నారు అద్భుతమైన భావం ఇక్కడ. ఆ గోడలన్నిట్లో అమ్మవారు ప్రతిఫలిస్తున్నారు అంటే ఆవిడ తిరుగుతోంది. ఆ తిరుగుతున్నప్పుడు అటు ఇటు అద్దాలుంటే ఆ మధ్యలో తిరిగేవాళ్ళు ఇన్ఫినిటీ, ఒక అనంతంగా కనబడుతూ ఉంటారు. అది ఆలోచించవలసిన గొప్ప అంశం. ఆ స్ఫటికమయము అంటే అద్దము వలె ఉన్నది అదంతా కూడా. అందులో అమ్మవారు ఇంట్లో తిరుగుతుంది అటు ఇటు. తిరుగుతున్నప్పుడు త్వదాకారం, అమ్మ యొక్క ఆకారమే భిత్తి ప్రతిఫల త్వదాకారం, ఆ గోడలు ఎందు ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు గృహిణీ గృహముచ్యత అనేది ఎంత బాగా సరిపోయిందో చూడండి. ఇల్లు ఇల్లాలు రెండు ఒకటైపోయాయి. ఇల్లంతా ఇల్లాలే కనబడుతుంది. ఇంకేమున్నది, ఎటు చూసినా తల్లే అంటే మొత్తం పరమేశ్వరుని ఇల్లు ఆవిడ. ఈ భావమే మళ్ళీ పురారాతే రంతఃపురమసి అనే శ్లోకంలో సౌందర్య రసంలో చెప్తున్నారు. త్రిపురాసుర సంహారకుడు యొక్క అంతఃపురానిమి నువ్వు అన్నారు. అంతఃపురంలో కాదుట ఆవిడ, ఆవిడే అంతఃపురం. ఇంకేమి చెప్తాం ఇక్కడ. అందుకే స్ఫటికమయమైనటువంటి భావంలో చూపించినప్పుడు అమ్మ ప్రతిఫలిస్తుంది అంటే ఆ శుద్ధమైనటువంటి ఆ గోడల యందు అమ్మ రూపం ప్రతిఫలిస్తున్నది. అలా స్ఫటికంలాగా శుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి హృదయం అనేటువంటి భిత్తి యందు అమ్మ ప్రతిఫలిస్తుంది. అది తెలుసుకోవాలి, ఆ శుద్ధత్వం ఉండాలి. అలా అమ్మ అక్కడ ప్రతిఫలిస్తున్నది. అది ఎవరి ఇల్లు అంటే శశిధర కళాసౌధ శిఖరం. శశిధర కళ అన్నప్పుడు ఇక్కడ చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సౌధము, ఆ సౌధం అలా ప్రకాశిస్తున్నది. ఇక వచ్చిన పరివారం, ఇల్లు అన్నాక పరివారం ఉండాలి. అందులో రాణిగారంటే పెద్ద పరివారం ఉంటుంది. అందుకు ఒకటి స్ఫటికమయమైన గోడలు, అందులో అమ్మవారి రూపములు, ఇదొక శోభ. దానికి తోడు ఆ ఇంట్లో పరివారం, అటు ఇటు తిరుగుతున్న పరివారం ఎవరయ్యా అంటే ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే. మొత్తం కైలాసంలో పరివారం అంటే వీళ్ళు ముకుంద బ్రహ్మ ఇంద్ర ప్రభృతి. ఈ చెప్పడంలో ఒక విశేషమైనది, అటు నారాయణుడు, అటు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారి యొక్క పరివారం అంట. పరివారం అంటే చుట్టూ తిరిగేటువంటి తనవారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అతిథులు కారండి. ముకుంద బ్రహ్మేంద్రాదులు శివునికి అతిథులు కాదు, పరివారంలో వారు. ఈ చెప్పడంలో విశేషమది. అంతేగాని వాళ్ళు అతిథులుగా వచ్చారు అని చెప్పలేదు ఇక్కడ. ఆ పరివారంతో కళకళలాడిపోతుంది. ఎప్పుడైనా రాజుగారి వాసం అంటే ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే తిరుగుతూ ఉండరండి, ఇంటి నిండా జనం ఉంటారు. అలాగా మామూలు ఒక పరగణాకి రాజుగారి ఇంటి నిండా అంత జనం ఉన్నప్పుడు త్రిభువన మహారాజు యొక్క గృహంలో ఎలా ఉంటారు మరి? అక్కడ పరివారంగా ఉన్నవాళ్ళందరూ ఎవరు? ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం. ప్రధాన దేవతల్ని చెప్పి మిగిలిన వాళ్ళు ప్రభృతి అనేశారు మొదలైన వారిని. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మొత్తం కైలాసలో ఒక వర్ణన చూపిస్తున్నారు ఇక్కడ. కైలాసం 14 ఆవరణలతో ఉంటుంది. అందులో ఒక ఆవరణంతా బ్రహ్మలోకం, ఒక ఆవరణంతా విష్ణులోకం, ఒక ఆవరణ ఇంద్రలోకం, అలాగే దివ్యలోకములన్నీ ఆవరణలుగా ఉన్నాయట. ఈ ఆవరణలన్నిటికీ పైన ఉన్నటువంటిది స్వామివారి యొక్క నివాసం. అందుకు వారి పరివారము అంటే అందులోనే బ్రహ్మలోకం, అందులోనే విష్ణులోకం ఉన్నాయట. ఇది పరిశీలించాల్సిన ఒక అద్భుతమైన విషయం. మన మణిద్వీప వర్ణన కానీ చదివితే అందులో ఒక ప్రాకారం అంతా కూడా ఇంద్రలోకం, ఒక ప్రాకారం విష్ణులోకం, ఒక ప్రాకారం బ్రహ్మలోకం కనబడతాయి. అలాగే కైలాసంలో కూడా అదే చూపిస్తున్నారు. అంటే కైలాసాన్ని మనం ఎలా భావన చేయాలంటే అదేదో విడిలోకం అని కాకుండా అన్ని లోకాలకి మూలమైన స్థితి అది. అందుకే సర్వలోకములు ఆ శక్తుల ద్వారా నిర్వహింపబడుతున్నాయి కనుక సర్వలోకముల యొక్క మూలశక్తులు అక్కడ ఉన్నాయి. అందుకే సమస్త బ్రహ్మాండాలకు చెందినటువంటి విష్ణుశక్తుల యొక్క ప్రధానమైన లోకం అక్కడే ఉన్నది. అవన్నీ ఆవరణలు కైలాసానికి చుట్టూ కూడా. అందుకే వాటిని పరివారములు అని చూపిస్తున్నారు ఇక్కడ శంకరులు. ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే తవ ఆగారం. ఈ విధంగా నీ యొక్క నివాస భూమి రమ్యం, రమ్యముగా ఉన్న తల్లి, అది విజయతే భాషించుతూ ఉన్నది అని. మొత్తంగా ఇందులో తలంచుకున్నది ఏమిటి? అమ్మవారి ఇంటిని తలుచుకున్నారు.
అమ్మవారి మయమైన ఇంటిని తలంచుకోవడం జరిగింది. పైగా సమస్త లోకములు అక్కడ ప్రస్తావించబడుతున్నాయి. అంటే కైలాస ధ్యానము, ఇదే మహాకైలాస నిలయ అనేటువంటి నామం యొక్క విస్తార భావం ఇది. ఇక అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని మనం వర్ణించగలమా? ఎప్పుడైనా ఒక ఇల్లాలకి చక్కని భర్త, మంచి సంపదలు, పైగా పెద్ద పెద్ద వాళ్ళందరూ పరివారంగా ఉండడం, ఇవి కదా సౌభాగ్యం. అంటే అమ్మవారికి సమానమైన సౌభాగ్యం ఎక్కడున్నది? అసలు ఆవిడ విద్యే సౌభాగ్య విద్య, ఆవిడ మహాసౌభాగ్యాధి దేవత. అందుకు ఆ సౌభాగ్యాన్ని కీర్తన చేస్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో. అంటే ఇంటిని కీర్తించారు, అమ్మ సౌభాగ్యాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ. పైగా పరమేశ్వరుడి ఇంటిని తలంచుకోవడం అనేది చాలా క్షేమం. మన ఇల్లు బాగుంటాలంటే ఆయన ఇంటిని తలచుకోవాలట. ఎవరి హృదయం శివుని ఇల్లు అవుతుందో వారి ఇల్లు వాళ్ళు ఒళ్ళు కూడా బాగుంటాయండి. ఎందుకంటే ఎస్ శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అని కైలాస ధ్యానం అంటే సామాన్యమా? అందుకే కైలాసాన్ని అంటే సామాన్యమా? అందుకే కైలాసాన్ని వర్ణించి చూపిస్తున్నారు. నివాస కైలాసే తర్వాత శ్లోకంలోకి వెళుతున్నాం. విధి శతమఖాద్యా స్తుతికరా కుటుంబం త్రైలోక్యం కృతకర పుట సిద్ధినికర మహేష ప్రాణీశ తదవనిధరాధీశతనయే నతే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్థితులనా. తల్లి, నీ సౌభాగ్యానికి సాటి లేదమ్మా అన్నారు ఇక్కడ. సాటి లేని సౌభాగ్యం అమ్మవారిది. గొప్ప భాగ్యమే సౌభాగ్యం. నివాస కైలాసే, ఎక్కడున్నదయ్యా అంటే కైలాసంలో ఉన్నది. కైలాసం సర్వలోకముల కంటే ఉన్నతమైనది కనుక మహాకైలాసంలో ఉంది. అది పెద్ద సౌభాగ్యం, ఉన్న చోటు చాలా గొప్పది. ఇక స్తుతి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, స్తుతి చేస్తున్నారంటేనే దాసులు అయ్యారని అర్థం. దాసులు అంటే అహంకారాన్ని విడిచిపెట్టి ఆశ్రయించినటువంటి వారు దాసులు. ఆ దాసులే స్తుతి చేస్తున్న వారు ఎవరు? ఎప్పుడైనా ఒకరి గొప్పతనం ఎప్పుడు తెలియబడుతుందంటే వారిని స్తుతించే వారు బట్టి వారి గొప్పతనం చెప్పాలండి. అంతేగాని ఒక పరమమూర్ఖుడు వచ్చి పొగిడాడు అనుకోండి, వాడి చేత పొగడేవాడి వాడిని మనం పొగడక్కర్లేదు. ఆ పొగిడేవాళ్ళు పండితులు ఎవరో పొగిడారంటే ఫలానా పండితులు పొగిడేయండి, వాడొచ్చి సన్మానం చేసేయడని చెప్పాలి. పాపం ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేమ్ ప్లేట్ మీద బోల్డ్ అని బిరుదులు ఉన్నాయట. అప్పుడు అడిగింది ఆ ఇంటి ఇల్లాలను, మరొక ఇల్లాలు, ఏమండి మీ ఆయనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి కదా ఎవరిచ్చారని? మాకెవరో ఇవ్వాలా, మేమే పెట్టుకున్నాం. అలాగా కొందరు వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు, కొందరికి ఎవరు అనామకులైన వాళ్ళు ఇస్తుంటారు. ఆ పొగడ్డానికి వాడుకున్న అర్హత ఏమిటండి? చాలా బాగుందండి, చాలా బాగుందండి, నీకున్న అర్హత ఏమిటి? అందుకు ఎవరు పొగిడారో దాన్ని బట్టి వారు గొప్పతనాన్ని చెప్పాలి. అందుకు పొగుడుతున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అంటే విధిశతమఖాద్యా స్తుతికరాహ, అమ్మవారిని స్తుతిస్తున్నటువంటి వాళ్ళు. విధి శతమఖ ఆద్య, శతమఖుడు అంటే ఇంద్రుడు, బ్రహ్మేంద్రాదులు అమ్మవారిని స్తుతిస్తున్నారు. హరిబ్రహ్మేంద్ర సేవితామని చెప్పుకుంటున్నాం. దేవర్షిగణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ, ఆవిడ వైభవాన్ని స్తోత్రం చేస్తున్న వారు. వారు బ్రహ్మగారు పొగిడారు, ఇంద్రుడు గారు పొగుడుతున్నారు అక్కడ. అంటే మనం ఎవరిని దేవతలను దండం పెడుతున్నామో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దండం పెడుతున్నారు. దీన్ని బట్టి పూజ్యులకు కూడా పూజ్యురాలు ఆవిడ. అందుకే ఆవిడ పేరు మహాదేవి. మహాదేవి అంటే గొప్ప దేవి అని మాత్రమే అర్థం కాదు, మహపూజాయా అనే ధాతువు ప్రకారంగా అందరి చేత పూజింపబడుతుంది, పూజ్యుల చేత పూజింపబడుతున్నది. అందుకు దేవతలు మనకు పూజ్యులు, దేవతలకు ఆవిడ పూజ్యురాలు. ఇంకింకేం చెప్తాం ఇక్కడ. అందుకు సౌభాగ్యంలో గొప్ప భాగ్యం ఏంటంటే విధిశతమకా జాస్తుతికరాహ. కనుక కైలాసము అనే మాట వచ్చింది కనుక కైలాసం, ఆ శబ్దం తలంచుకోవడం ఒక అద్భుతమైన భావం. ఎప్పుడు కైలాసము, శివుడు, పార్వతి అని మనస్సులో అనుకుంటేనే చాలండి. ఇక్కడ భవానీ శంకరులు కైలాసం, అసలు కైలాసం అనే మాటకే ఆనందధామం అని అర్థం, మరొకటి కాదు. పరమానంద ధామము ఇది అర్థం. కేళీనాం సమూహ కైలం, కైలస్య ఆవాసం కైలాసం అన్నారు ఇక్కడ. ఇది ప్రధానమైన అర్థం. అంటే ఆటల సమూహానికి కైలం అని పేరుట. ఈ ఆటల్ని ఎక్కడుండి చేస్తున్నాడో దాని పేరు కైలాసము. అంటే పరమేశ్వరుడు ఆడుకునే చోటు అన్నారు ఇక్కడ. భగవంతుడికి వర్క్ ఉండదండి, ప్లే ఉంటుంది. అంటే భగవంతుడికి పని ఉండదు, ఆట ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే లోకవత్తు లీలా కైవల్యం ఉంది కదా బ్రహ్మసూత్రం. అందుకు లీలలే ఆయనకి పనులుండవు, పనులుంటే టెన్షన్లు, ఆట టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉంటే దాన్ని ఆట అన్నారు, అంతే కదా. కనుక ఆడుకోవడం అనేది ఆనందం, ఆనందంతో ఆడతారు, ఆనందం కోసం ఆడతారు, మరొకట్లేదు. అందుకు భగవంతుడు చేసే ఆటలు ఏమిటి ఇన్నని చెప్పలేమండి. అందుకే కేళీనాం సమూహ అన్నారు ఇక్కడ. ఆటలుట, వీటినే
ఆయన కృత్యములు పంచకృత్య పరాయణ అన్నాం కదా, పంచకృత్యములు పంచాననం ప్రబల పంచ వినోదశీలం అంటుంది శివపురాణం. అజ్యంత మంగళ మజాత సమాన భావం ఆర్యంత మీశ మజ రామ రమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరం అంబికేశం. ప్రబల పంచ వినోదశీలం, పంచకృత్యములు అని వినోదములు, ఏదో మనకు అర్థం కావడం కోసం కృత్యం అన్నాం కానీ అది వినోదం. ఆయనకి ఆట, అది ఆట హాయిగా చేస్తారు. పైగా ఆటకు సంపూర్ణమైన ఎరుక ఉంటుంది, పైగా దానికి అంటుకుపోరు, అది కూడా గొప్ప విషయం అండి. భగవంతుడు కృత్యములు ఆటలు ఎందుకన్నారంటే అంటుకోకుండా చేస్తాడు కనుక ఆట అంటాడు. అలాగా అవలీలగా చేస్తున్నాడు, ఆటగా చేస్తున్నాడు. అలాగా కృత్యములన్నీ ఆటలు కనుక ఆటలు ఎక్కడ కూర్చుని చేస్తున్నాడో చోటు పేరు కైలాసం అండి. అందుకు ఆనందంగా ఆటలాడుకునే చోటు, పైగా అలాంటి చోటుకి వెళ్తే మనకే ఆనందం, ప్లేగ్రౌండ్ అనమాట అది, ఆనందమైన ధామం. అందుకు అందమైన అర్థం ఏంటంటే ప్రపంచ కృత్యములన్నీ దేనిని కేంద్రం చేసుకుని జరుగుతున్నాయో దాని పేరు కైలాసము. అందుకు ప్రపంచానికి కేంద్రం అది, కేంద్రం అంటే ప్రధాన స్థలం, అక్కడి నుంచే విశ్వకృత్యములన్నీ స్వామి నిర్వహిస్తున్నాడు గనక కైలాసము. ఇది ఒక అర్థం. అంతేకాదు ఇంకొక అర్థం, కే శిరసి శివయోహో లాస్యం ఇది కైలాసం అన్నారు. ఇక్కడ శివయోహో పార్వతీ పరమేశ్వరులు ఆనందముగా చేసే నృత్యానికి లాస్యం అని పేరు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉభయులు కలిసి ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటారు అక్కడ, అందుకు దాని పేరు కైలాసం. అయితే ఎక్కడ చూడండి, కే లాస్యం అన్నారు ఇక్కడ. కే అంటే కా అనే శబ్దము, కే అని సప్తమి విభక్తిలో చెప్పబడుతుంది. కం అనగా ఇక్కడ శిరస్సు అని అర్థంట. అందుకు శిరస్సు యందు శివశక్తుల లాస్యం సాగుతూ ఉంటుందట. అంటే సహస్రార స్థానంలో శివశక్త్యాత్మకమైన శక్తి, అందుకే సహస్రార స్థానమే మహాకైలాసం. ఇది తెలుసుకోవాలి. అక్కడ శివశక్తుల లాస్యం ఆనందానుభవమే కైలాసము. అందుకు యోగపరంగా సహస్రారం, ప్రపంచానికి సహస్రారం కైలాసం, మనకి సహస్రారం మనకి కైలాసం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సహస్రార స్థానమే కైలాసం, అది అమ్మవారి యొక్క నివాసము. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు యోగపరంగా పరిశీలించినప్పుడు కైలాసం ఇదైతే మరి బ్రహ్మేంద్రాదులు స్తుతి చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మూలాధారం నుంచి అక్కడ వరకున్న వివిధ భూమికలే వివిధ లోకములు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక యోగస్థానం బ్రహ్మలోకం, ఒక యోగస్థానం ఇంద్రలోకం, ఒక యోగస్థానం విష్ణులోకం, ఇలా వివిధ దేవతల స్థానములే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న యోగ భూమికలు. వీళ్ళందరూ ఆ మహాకైలాసానికి క్రింద ఉంటూ నమస్కరిస్తూ ఉన్నారంటే మొత్తం లోకాలను ఇక్కడే చూస్తున్నాం యోగపరంగా పరిశీలిస్తే. అందుకు అమ్మవారి ఇల్లు ఎక్కడుంది, మన నెత్తి మీద ఉంది. నెత్తి మీద అంటే అంటే సహస్రారం బ్రహ్మరంధ్ర స్థానం అండి. ఇది తెలిసినప్పుడు ఎక్కడో ఉన్న లోకం గురించి ఇక్కడ ధ్యానించడం ఎందుకండి, అమెరికా చాలా అందంగా ఉంటుందని ఇక్కడ అనుకుంటే ఏం ప్రయోజనం, ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒకనొక దేశమే నువ్వు ఇక్కడ ధ్యానిస్తే ప్రయోజనం లేదే, బ్రహ్మాండాలకు ఎక్కడో చివరున్న కైలాసాన్ని ఇక్కడ ధ్యానిస్తే నాకేం ప్రయోజనం. చిత్రం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దేశాన్ని ధ్యానిస్తే ప్రయోజనం లేదు కానీ బ్రహ్మాండాలు కావాలన్న కైలాసాన్ని ధ్యానిస్తే మాత్రం ప్రయోజనం ఉందండి. అది గొప్ప విషయం. ఎందుకంటే భావిస్తే దొరికేది కైలాసం కానీ భావిస్తే అమెరికా దొరకదు. అది తెలుసుకోవాల్సింది. ఎందుకు, ఇది మిథ్యా జగత్తుకు సంబంధించిన అంశం, అది పరంధామం, అది అది గొప్ప విషయం. పైగా నీలోనే ఉన్నటువంటి ఆ పరమ ఆనందధామమైనటువంటి ఆత్మస్వరూపం ఏదుందో దాన్నే మహాకైలాసం తెలుసుకోవాలి, ఆనందధామం అని. అందుకు యోగపరంగా ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపము సహస్రార స్థానం అని అర్థం తీసుకోవాలి. అందుకే నివాస కైలాసే, ఇకపై కైలాసం అన్నప్పుడు మనకు కలగవలసిన భావన ఇది. నివాస కైలాసే విధి శతమఖాజ్యాస్తుతికరా కుటుంబం త్రైలోక్యం. ఇంకా వాళ్ళ కుటుంబం ఏమిటి అంటే ముల్లోకాలు కుటుంబం. ఎంత పెద్ద కుటుంబం అండి, పూర్వం రోజుల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత సౌభాగ్యం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత తగ్గిపోతే అంత సౌభాగ్యం, ఎంత ఒంటరైపోతే అంత గొప్పవాట. ఇది ఒక దౌర్భాగ్యమే తప్ప సౌభాగ్యం కాదు. ఇక్కడ చూడండి, పెద్ద కుటుంబం అంటే గొప్ప విషయం అక్కడ. అందుకే అమ్మవారిది చాలా పెద్ద కుటుంబం. ఎంత కుటుంబం అంటే కుటుంబం త్రైలోక్యం. ఇంకేం కావాలండి, ముల్లోకాలు కుటుంబమే ఆ తల్లికి. ఇక అమ్మవారు ఇలా పిలిస్తే అలా సేవలు చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలుసా, చేతులు రెండు దోయులించి సిద్ధంగా కూర్చున్నాయట చాలా. అవేంటంటే కృత కరపుట సిద్ధి నికర, సర్వసిద్ధి దేవతలు రెండు చేతులు దోయులించి అమ్మవారి ముందు కింకరులై ఉన్నారు ఇక్కడ సిద్ధి దేవతలు. సిద్ధి దేవతలు అన్నప్పుడు అణిమా జ్యేష్ఠ సిద్ధులు, అణిమా మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకమ్య ఈశిత్వ వశిత్వ అని అంటాం కదా, ఈ అష్టసిద్ధులు
వీటితో పాటు ఇవి ప్రధాన సిద్ధులైతే ఉపసిద్ధులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. యోగంలో పతంజలి ఒక అధ్యాయం అధ్యాయం కూడా యోగ సిద్ధులన్నో వర్ణించాడు. ఈ సిద్ధులే ప్రతి వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏ సిద్ధుల దగ్గర మనం చేతులు మోడ్చుకుని బతిమాలతో రావా రావా అని అడుగుతుంటామో, ఆ సిద్ధుల దేవతలు అమ్మవారి దగ్గర బతిమలాడుతూ దండం పెడుతూ, తల్లి నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వేం చెప్తే చేస్తావు అంటున్నట్ట. ఎంత గొప్ప విషయం చూడండి. మనం సిద్ధులకు దాసులం, సిద్ధులు అమ్మవారికి దాసులు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సిద్ధిదేవతలన్నీ అమ్మవారి దగ్గర రెండు చేతులు దోయిలించుకుని ఉన్నాయి. అలాంటి తల్లి మా తల్లి అంటే ఈ సిద్ధిదేవతలను వాళ్ళ పిల్లలకు సేవలు చేయరండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జగములేలే అమ్మ మా అమ్మ అనుకుంటే ఆ అమ్మగా పుత్రులకి వాళ్ళందరూ సేవలు చేస్తారు. అంతే కదా, యజమాని పుత్రులకి యజమాని బంట్లు సేవలు చేయరు. అందుకు అలాంటి జగజ్జనని మా అమ్మ అనుకోవాలండి. పోతన్ గారిలాగా ఆయన అన్నారా లేదా, అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలవటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపు ఆరడు పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గా. అక్కడ వరకు చెప్తే అబ్బో చాలా పెద్దావిడండి అంటే ఎంత పెద్దావిడైనా మాయ అమ్మ అక్కడ చూపించారు మహానుభావుడు. అనడంలో గొప్ప చనువు. ఎంత మహారాయణైనా మా అమ్మ అయితే చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు అమ్మ గృహంలోకి. అనడంలో గొప్ప భావం. అందుకే అమ్మకి సిద్ధులు దాసానుదాసులు. ఇంకేం చెప్తాం, కైలాసం దగ్గర సిద్ధిదేవతలు ఆ విధంగా దాసానుదాసులై ఉంటారు. అది విశేషంగా చెప్తున్నారు ఇక్కడ. కృత కరపుట సిద్ధి నికర. ఇక అమ్మవారి ప్రాణేశ్వరుడెవరు, మహేష ప్రాణీశ. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. మహేశ్వరుడు అంటేనే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం. ఈ జగన్మాయా శక్తి అంతా ఎవడ అధీనంలో ఉందో ఆయన, ఆయన ఆవిడికి ప్రాణేశ్వరుడు. ఇంకేం చెప్తాం, భర్తగారు అంత గొప్పవారు, మహేష ప్రాణేశ. అందుకు ఓ ధరాధీశ తనయే, ఓ పర్వతరాజపుత్రి, నీ సౌభాగ్యానికి సాటి మరొకటి లేదమ్మా అన్నారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారి యొక్క ఇల్లు, అమ్మవారిని సేవించేవారు, అమ్మవారి యొక్క దాసులు, అమ్మ కుటుంబము, అమ్మగారి భర్త, వీళ్ళందరినీ చెప్పి ఇది స్త్రీకి ఉండవలసిన సౌభాగ్యం. ఆ సౌభాగ్యంగాని చూస్తే నీకున్నంత సౌభాగ్యం ఎవరికున్నదమ్మా. ఎందుకంటే ఎవరినైనా ఒకరి ఇంటికి పంపించే ముందు మనం ఏమిటేమిటి చూస్తాం, ఆ ఇంట్లో పిల్ల ఎంత సుఖపడుతుందనేది పరిశీలిస్తాం. పిలిస్తే పరిచేయడానికి నౌకర్లు చాకర్లు ఉన్నారా లేదా, కావలసినంత ముందు ఉన్నారు. సిద్ధినికరాహ, అది వాళ్ళ ఆయనకి ఎంత పాపులారిటీ ఉంది, ఆయనకున్న పాపులారిటీ ఎవరికీ లేదు. మహేష ప్రాణేశ చూడండి. ఇంకా పైగా మహేశ్వరుడు అంటేనే మహదైశ్వరీ సంపన్నుడు. ఇంకా చెప్పడానికి ఏమున్నది. ఈ విధంగా అమ్మవారి సౌభాగ్యాన్ని ఇక్కడ మెచ్చుకుంటూ, అమ్మ సౌభాగ్యాన్ని ఎవరు భావిస్తారో వారి సౌభాగ్యానికి లోటు ఉండదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ జగన్మాత యొక్క సౌభాగ్యం. అందుకు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్ర విశేషమే. ఇందాక ఇంటిని చెప్పారు, ఇప్పుడు సౌభాగ్యాన్ని చెప్తున్నారు. అలాంటి ఇంటిని ధ్యానించుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ చక్కగా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్తే కాస్త ఆనందంగా ఉండాలనిపించాలి కదా, అప్పుడు అది ఆనందధామము అని. కానీ ఇంటి పేరు ఆనంద నివాసం, ఇంట్లో ఎప్పుడు ఆవేదన ఉంటే ఏం బాధని. అమ్మ కైలాసం అంటేనే ఆనంద నివాసం కనుక, కైలాసాన్ని ఏ ఇంట్లో నిరంతరం ఆరాధించుకుంటారో ఆ ఇల్లు నిజమైన ఆనందధామము. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా అమ్మ సౌభాగ్యాన్ని ఎవరు భావన చేస్తున్నారో వారి సౌభాగ్యాలకి లోటు లేదు. అందుకే ఇందాకే చెప్పుకున్న అమ్మ విద్యయే సౌభాగ్య విద్య. అటువంటి అమ్మ సౌభాగ్యాన్ని భావన చేసుకుంటున్న ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంత్ర విశేషము, మహిమా విశేషము ఉన్నది. ఇప్పటి వరకు మనం చెప్తూ ఉంటే పర్వతరాజపుత్రి కైలాసాన్ని మెట్టినిల్లు చేసుకుని అదృష్టవంతుడు అలయింది అన్న భావం కలిగింది. అంటే శివుణ్ణి చేసుకోవడం వల్ల అమ్మవారికి ఇంకా గొప్ప సౌభాగ్యం లభించింది అన్నారు ఇంతవరకు. ఇప్పుడు అంటారు, అసలు ఆ శోభంతో నువ్వు వెళ్ళడం వల్ల కైలాసానికి వచ్చిందమ్మా అంటూ.